వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆలూ మటన్ సబ్జీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను ఇది నేను రోటీలోకి ప్రిపేర్ చేస్తున్నాను ఇది మామూలుగా మనం మార్కెట్లో కొనే మటన్ని నేను ఇలా నానబెట్టి పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఫ్రోజన్ మటన్ లేకపోయినా కానీ పర్వాలేదు ఫ్రోజన్ మటన్ మటన్ అయితే కొన్ని రోజులకి పాడైపోద్ది ఇలా మనం కనుక నానబెట్టి పొద్దున్నే నానబెట్టేసి ఇలా మనం ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకుని మిగిలింది దా ఫ్రిడ్జ్లో పెట్టేసినా కానీ పాడవకుండా ఉంటుంది మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఇలా నేను చాపర్ తీసుకున్నాను ఇది ప్రీతి జోడియాక్ మిక్సీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్లో డెమోస్ ఇంకా రివ్యూస్లో చూడొచ్చు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక్క నిమిషంలో మనకి అర కేజీ ఉల్లిపాయల పైన మనం చాప్ చేసేయచ్చు టైం సేవ్ అవ్వద్ది మార్నింగ్ టైంలో మనకి స్కూల్కి వెళ్ళేప్పుడు ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలా మనం దీంట్లో మనం కట్ చేసుకుంటే కనుక మనకి చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట కొంచెం హెవీ వంటకాలు ఏమైనా చేయాలంటే కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి అదంతా నేను క్లియర్గా వీడియో చేశాను ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఆ వీడియో కూడా ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు ఊరికి అలా ఒకసారి ప్రెస్ చేస్తే చాలు పి అని ఇది పల్స్ ఆప్షన్లో దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేశాను మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిపాయతోనే ఇది గ్రేవీ చక్కగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఉల్లిపాయలే దీంట్లో యాడ్ చేశాను ఉల్లిపాయలు ఇలా చాఫ్ చేసేసిన తర్వాత మామూలుగా మనం చేత్తో కట్ చేయాలంటే చాలా టైం పడద్ది ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు దీంతో ఇంకా మిక్సీలో నేను ప్యూరీ చేసి పెట్టాను టమోటాలు ఇలా వీటిని కూడా ఇలా నేను ప్యూరీగా చేసి పక్కన పెట్టేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకోవచ్చు ఒక స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ కానీ తీసుకోవచ్చు మనం ఇదంతా మనం కర్రీ క్వాంటిటీని బట్టి అన్నీ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను ప్యూరీ ఆప్షన్లో ప్యూరీ చేసేసాను లేదు నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను తొందరగా అయిపోవడానికి దీంట్లో జీలకర్ర ఈ చిన్న స్పూన్తో నేను యాడ్ చేశాను ఇలా మనం పోపుల డబ్బాలు అన్నీ రెడీగా ఉంచుకుంటే ఒకటి ఎక్కడుందో ఎక్కడుందో అని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇలా పైన నేను ఎండుమిర్చి పెట్టేస్తాను ఇలా ఆయిల్ తీసుకుని దీంట్లో జీలకర్ర దోరగా వేగిన మంచి అరోమా వచ్చేప్పుడు ఇలా దీంట్లో చాప్ చేసేసింది నేను తీసేసి పక్కన పెట్టాను ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేసి సిమ్లో పెట్టి దోరగా వేగనిచ్చాను ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు చాలా యూజ్ఫుల్ మనకి ప్రీతి జోడియాక్ మిక్సీ రేట్ ఎక్కువే కానీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో మేము ఆన్లైన్లో తీసుకున్నది ఇది మార్నింగ్ టైంలో నాకు చాలా పని చాలా తగ్గుద్ది తొందరగా అయిపోద్ది దీంట్లో కట్ చేయడమే మనకి లేట్ ప్రాసెస్ కాబట్టి పిల్లలు క్యారేజ్ ఇదంతా మనం రిపేర్ చేసేప్పుడు చాలా హరీగా ఉంటాం కాబట్టి ఇలా దోరగా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టి నేను వేస్తున్నాను కుక్కర్లో మనం కనుక కర్రీ ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది ఇప్పుడు రోటీ చేయాలంటే పదిహేను ఇరవై రోటీలు చేయడానికే టైం ఎక్కువ పడుద్ది ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అంటే ఈలోపు కూర మనకి కడాయిలో అలా ప్రిపేర్ చేసేప్పుడు చల్లారిపోద్ది మనం రోటీ ప్రిపేర్ ప్రిపేర్ చేసే లోపల కుక్కర్లో అయితే టైం కూడా చాలా సేవ్ అవ్వద్ది కర్రీ ప్రిపేర్ చేసినట్టే అనిపించదు ఇంకా మనకి టైం కూడా సేవ్ అవుద్ది వేడిగా ఉంటుంది అలానే మామూలుగా కన్నా కానీ ఇలా కొద్దిగా సాల్ట్ వేసి లేదంటే కూరకి సరిపడేంత సాల్ట్ దీంట్లో వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి కూడా ఇలా దోరగా వేయిన తర్వాత దీంట్లోనే టమాటా ప్యూరీ యాడ్ చేసేసాను కర్రీ ఇంత తొందరగా ప్రిపేర్ చేయొచ్చా అన్నట్టుంటుంది మనం కుక్కర్లో కనుక కర్రీ ప్రిపేర్ చేసుకుంటే రోటీ ప్రిపేర్ చేసేప్పుడు ఎక్కువగా నేను కుక్కర్లోనే కర్రీస్ అన్ని ప్రిపేర్ చేసేది అది మటన్ అంటే ఎక్కువగా కుక్కర్లు వాడతాం కానీ చికెన్కి కూడా మనం చక్కగా కుక్కర్లో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది అంతమందికి ఉండాలంటే చాలా టైం పడుతుంది అలాంటప్పుడు కుక్కర్ యూస్ చేస్తే కనుక ఇలాంటి వెడల్పాటి కుక్కర్ అయితే ఫ్రీగా ఉడుకుతుంది అనమాట ఇరుకుగా కాకుండా దీంట్లోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా వెజ్ రెసిపీస్ ఇష్టపడేవారు దీన్ని చాలా టేస్టీగా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది పూర్తిగా సిమ్లో పెట్టాను ఎందుకంటే కింద మసాలా అంటుకోకుండా మాడు వాసన రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం పూర్తిగా సిమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటే తర్వాత విజిల్ పెట్టడం ఒక్కటే పని కాబట్టి పెద్ద లేట్ అవ్వదు అనమాట ఇలా పూర్తిగా సిమ్లోనే పెట్టి దీంట్లోనే పసుపు ధనియా పౌడర్ వేసాను ఇందాక కారం సాల్ట్ కూడా ముందే వేసేసాను ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ చిన్న స్పూన్ ఇది అందుకని ధనియా పౌడర్ రెండుసార్లు యాడ్ చేశాను ఒక టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు మనం మసాలాస్ అన్నీ దీంట్లో యాడ్ చేసేసాను కారం ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ ఘాటుకు తగ్గట్టు మనం దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా సిమ్లోనే పెట్టి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం మటర్ మనం మార్కెట్లో తీసుకున్నది పొద్దున్నే నానబెట్టి పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో రోటీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక ఆ టైంకి నానిపోద్ది చక్కగా ఇందులో నేను రెండు గుప్పెళ్ళు గుప్పెళ్ళు కూడా యాడ్ చేశాను అదే మనం కర్రీ చేయాలనుకున్న క్వాంటిటీని బట్టి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఒక టీ గ్లాస్కి కానీ యాడ్ చేసుకోవచ్చు మిగిలినవి నేను ఇంకొకసారి కర్రీ కన్నట్టు ప్రిపేర్ చేయడానికి పక్కన పెట్టాను ఫ్రోజన్ మటన్ అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి దీన్ని మనం ఇలా మనం మామూలుగా మార్కెట్లో తీసుకున్నవే నానబెట్టి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పాడవు ఒక నెల రోజులైనా కానీ పాడవు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేప్పుడు నీళ్ళల్లో వేసి ఉంచాలి ఒట్టిన నీళ్లు వాడ్ చేసి పెడితే కనుక పాడైపోతాయి దీంట్లో కొద్దిగా సోఫ్ కూడా యాడ్ చేశాను ఆలు ఇలా కట్ చేసేసి దీంట్లో యాడ్ చేశాను పూర్తిగా సిమ్లోనే ఉంచాను ఆలు కూడా దీంట్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి పూర్తిగా సిమ్లోని మసాలాలతో మగ్గే వరకు ఇలానే పెట్టాను దీంట్లో పావు లీటర్ గ్లాస్ ఇది నీళ్ళు దీంట్లో యాడ్ చేస్తున్నాను దీంట్లో సాల్ట్ కారం ఘాటు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆలు మనం దీంట్లో వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆలు సాల్ట్ పీల్చుకుంటుంది కాబట్టి మనం తక్కువ కరెక్ట్గా వేసాం కదా అని అనుకుంటాం కసూరి మేతి కూడా దీంట్లో వేసేసాను కానీ తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత సాల్ట్ కొంచెం చప్పగా అనిపిస్తుంది అందుకని ఒకసారి ఆఫ్ చేసి సర్వ్ చేసే ముందు సాల్ట్ చెక్ చేసుకుంటే మంచిది ఆలు కర్రీ మనం ఏది ప్రిపేర్ చేసినా కానీ ఒకవేళ దేంట్లో అయినా కూరలో ఉప్పు ఎక్కువైపోయిందంటే రెండు ఆలు ముక్కలు దాంట్లో వేసేసామంటే బంగాళదుంప ముక్కలు కొద్దిగా కవర్ అవుద్ది అనమాట సాల్ట్ పీల్చుకుంటుంది ఇలా ఒక్క విజిల్ హై ఫ్లేమ్ చాలు ఇది మనం ఆలు కట్ చేసుకోవడాన్ని బట్టి కూడా మనం ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు అనమాట ఇది నేను పెద్ద సైజులో కట్ చేశాను కాబట్టి రెండు విజిల్ పెట్టాను చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఒక విజిల్ సరిపోద్ది ఇంత థిక్ గ్రేవీగా మనం ఎలాంటి మసాలాస్ కొబ్బరి పేస్ట్ ఇలాంటివి ఏవి యాడ్ చేయకుండా చాలా టేస్టీగా మనం రెడీ చేసుకోవచ్చు ఇంకా థిక్ గ్రేవీ రావాలనుకుంటే పలుచగా ఉంది నీళ్ళు ఎక్కువ పడ్డాయి తిక్ గ్రేవీ రావాలనుకుంటే ఇలా ఒక నాలుగైదు ఆలు ముక్కల్ని ఇలా మనం మ్యాష్ చేసేసామంటే ఇంకా థిక్గా ఉంటుంది గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోటీ పరోటా వాటికి కూడా నేను ఇది పరోటాకి సైడ్ డిష్గా ప్రిపేర్ చేశాను ఇన్స్టంట్ పరోటాలోకి ఇలా వర్కింగ్ ఉమెన్ అలా ఉంటారు ఇలా కుక్కర్లో కర్రీ ప్రిపేర్ చేసేసి ఇలా బయట మనకి దొరికే ఫ్రోజన్ పరోటా తెచ్చుకుంటే అప్పటికప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుని చాలా టేస్టీగా సర్వ్ చేయొచ్చు ఇంకా సోలార్ కెమెరా ఎలా యూస్ అవుతుంది ఇంకా నమాజ్కి సంబంధించిన వీడియోస్ రోజు ఎలా చేసుకోవచ్చు ఏడు రోజుల్లో నమాజ్ ఎలా నేర్చుకోవచ్చు తెలుగులో అనే వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు కుక్కర్లు కానీ ఎలా యూస్ చేయొచ్చు లేదంటే ఇలా యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళకి మైక్ ఎలా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా రాబోయే వీడియోస్ ఇంకా హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళు ఎలా నేను మా పిల్లలకి ఆయిల్ నేను రెడీ చేస్తాననే వీడియో కూడా ప్లేలిస్ట్లో చెక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ